हाय फ्रेंड्स नेनु मी कोम्मूरु नरसिंहराव मरी ई रोजु ई वीडियोलो चेप्पुकुनेटुवंटि पाठ्यांशं एदि अंटे जीवशास्त्रं योक्क स्वभावमु अदे विधंगा परिधि मरी विज्ञान शास्त्रंलो ओक भागमे जीवशास्त्रं मरी जीवशास्त्रं ए विधंगा दानि योक्क स्वभावान्नि कलिगि उंटुंदि జీవశాస్త్రం యొక్క పరిధి ఎంతవరకు విస్తరించుంటుంది మరి ఈరోజు మానవ సంక్షేమంలో మానవుని అభివృద్ధి పదంలో నడిపించడానికి మనకి జీవశాస్త్రం అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేటువంటి విషయాల గురించి మనం తెలుసుకుందాం మరి విజ్ఞా మన జీవశాస్త్ర స్వభావానికి సంబంధించి అసలు జీవశాస్త్రం అంటే ఏంటి మనందరికీ కూడా తెలుసు ఏంటిది జీవం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని జీవశాస్త్రం అంటారు సింపుల్ గా చెప్పాలంటే జీవం గురించి అధ్యయనం చేసేటువంటి శాస్త్రాన్నే జీవశాస్త్రము అంటారు ఈ జీవశాస్త్రానికి ఈ పేరు పెట్టినటువంటి వ్యక్తి ఎవరంటే జేబి లామార్క్ అంటారు జీన్ బాప్టిస్ట్ లామార్క్ సింపుల్ గా మనం లామార్క్ అంటాం కాబట్టి జీవశాస్త్రానికి ఆ పేరు పెట్టినటువంటి వ్యక్తి ఎవరు అని మనం అడి చెప్పినప్పుడు లామార్క్ అదే విధంగా జీవశాస్త్రాన్ని మనం ఇంగ్లీష్ లో ఏమంటామండి బయాలజీ అంటాం మరి బయాలజీ అనేటువంటిది బయోస్ అదే విధంగా లోగోస్ బయోస్ లోగోస్ అనే రెండు గ్రీకు పదాల కలయిక వల్ల ఏర్పడింది బయాలజీ అనేటువంటి పదము బయోస్ అండ్ లోగోస్ అనే రెండు గ్రీకు పదాల కలయిక వల్ల ఏర్పడింది మరి బయోస్ అంటే జీవం అని లోగోస్ అంటే అధ్యయనం అని అర్థం మరి దీనిని బట్టి ఏంటి అంటే జీవం ఉన్నటువంటి వాటి గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని జీవశాస్త్రం అంటారు లేదా ప్రాణం ఉన్న జీవుల గురించి అధ్యయనం చేసేటువంటి శాస్త్రాన్ని మనం జీవశాస్త్రంగా చెప్తాము మరి జీవశాస్త్రంలో దేని గురించి అంటే జీవం ఉన్నటువంటి ఏంటి అంటే మొక్కలు అదేవిధంగా జంతువులు ఈ రెండింటికి కూడా జీవం ఉంది కాబట్టి ఈ జీవం ఉన్నటువంటి మొక్కలు మరియు జంతువుల గురించి అధ్యయనం చేసేటువంటి శాస్త్రాన్ని మనం ఏమని చెప్పొచ్చు జీవశాస్త్రం అని చెప్పొచ్చు మరి జీవశాస్త్రం ముఖ్యంగా రెండు బ్రాంచెస్ ఉంటాయి మనకి ఏంటి అంటే మనకు తెలుసు మొక్కల గురించి అధ్యయనం చేసేటువంటి శాస్త్రాన్ని మనం ఏమంటామండి వృక్ష శాస్త్రం అంటాము అదేవిధంగా జంతువుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని జంతు శాస్త్రం అంటారు మరి బాటనీ ఇంగ్లీష్లో బాటనీ అంటే వృక్ష శాస్త్రం ఈ బాటనీ అనేటువంటి పదము బొటానే బిఓటిఏ అని బొటానే అనేటువంటి గ్రీకు పదం నుండి వచ్చింది మరి దీనికి అర్థం ఏంటంటే హెర్బ్ హెర్బ్ అంటే పొదలు పదలు అంటే మొక్కలు ఇట్లా ఈ బోటనీ అనేటువంటి గ్రీకు పదం నుండి ఇది బోటనీ అనేటువంటి వృక్షశాస్త్ర పదం రావటం జరిగింది అదేవిధంగా జువాలజీ అనేటువంటిది జూన్ జూన్ అనేటువంటి పదం జడ్ఓఎన్ జూన్ అనేటువంటి పదం నుండి రావటం జరిగింది దానికి అర్థం ఏంటంటే జంతువు కాబట్టి మనకు జంతువుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని జూలాజీ అంటారు అదేవిధంగా మొక్కల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని బోటనీ అంటారు మరి మనకు అందరికి కూడా తెలుసు జీవశాస్త్ర పితామహుడు ఎవరు మరి జీవశాస్త్ర పితామహుడు ఎవరండి అరిస్టాటిల్ కాబట్టి అరిస్టాటిల్ని జీవశాస్త్ర పితామహుడుగా మనం చెప్పుకోవటం జరుగుతుంది మరి జీవశాస్త్రం యొక్క స్వభావం ఏంటి ఏ విధంగా ఉంటుంది దాని యొక్క నేచర్ నేచర్ ఆఫ్ బయాలజికల్ సైన్స్ మరి నేచర్ ఏ విధంగా ఉంటుందంటే మరి జీవశాస్త్రం అనేది దేంట్లో భాగం అండి అంటే విజ్ఞాన శాస్త్రంలో భాగము తత్వశాస్త్రం నుండి విజ్ఞాన శాస్త్రం వచ్చింది విజ్ఞాన శాస్త్రంలో వన్ ఆఫ్ ద పార్ట్ ఏదంటే జీవశాస్త్రం అని చెప్పుకుంటున్నాం కాబట్టి ఇది విజ్ఞాన శాస్త్రంలో ఒక భాగం కాబట్టి దీని యొక్క స్వభావం ఎలా ఉంటుందంటే విజ్ఞాన శాస్త్రం యొక్క స్వరూప స్వభావాలనే ఇది కూడా కలిగి ఉంటుంది ఎందుకు అంటే ఇది కూడా విజ్ఞాన శాస్త్రంలో భాగం కాబట్టి మరి మనకు విజ్ఞాన శాస్త్రంలో ఏ విధంగా అయితే ఉందో అట్నే జీవశాస్త్రంలో కూడా శాస్త్రీయ ప్రక్రియలు విజ్ఞాన శాస్త్రం అనేది ఒక ప్రక్రియ విజ్ఞాన శాస్త్రం అనేది ఒక ఫలితం అని ఏ విధంగా అయితే చెప్పుకున్నామో
ఇక్కడ కూడా వివిధ రకాల శాస్త్రీయ ప్రక్రియలను ఉపయోగించుకొని జీవశాస్త్రం అనేది అభివృద్ధి కావటం అనేది జరుగుతుంది మరి లేదా జీవశాస్త్రంలో ఉన్నటువంటి వివిధ విషయాలను ఏ విధంగా మనం అధ్యయనం చేయొచ్చంటే శాస్త్రీయమైనటువంటి ప్రక్రియలను ఉపయోగించేస్తాము మరి ఏంటా శాస్త్రీయ ప్రక్రియలు పరిశీలన అదే విధంగా మాపనము పరికల్పన చేయటము దత్తాంశాన్ని సేకరించడము ప్రయోగాలు చేయటం ఇలాంటి అన్ని అంశాలు కూడా మనకు జీవశాస్త్రంలో కూడా ఉంటాయి నెక్స్ట్ ఇది జీవం మరియు జీవక్రియల గురించి మరింత స్పష్టంగా అంటే జీవక్రియలు ఏ విధంగా జరుగుతాయి మొక్కల్లో గాని అదే విధంగా జంతువుల్లో గాని అదే విధంగా జీవం పుట్టుక అనేది ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయాల గురించి ఇది తెలుసుకుంటే క్రీస్తుపూర్వం 3500 సంవత్సరాల క్రితం నుండి మనకు జీవం పుట్టుకు సంబంధించి అనేక రకాలైనటువంటి పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి మనకు సుశృతుడు అదే విధంగా చరకుడు అని చెప్పుకున్నా సుశృతుడు చరకుడు మన భారతదేశానికి సంబంధించి వాళ్ళు కూడా ఈ జీవానికి సంబంధించి అనేక రకాలైనటువంటి పరిశోధనలు చేయటం జరిగింది ఇట్లా జీవం మరియు జీవక్రియల గురించి మరింత స్పష్టంగా అవగాహన కలిగేలా చేయటమే జీవశాస్త్రం యొక్క స్వభావం అదే విధంగా కొత్త కొత్త విషయాలను అన్వేషణ చేయటం అనేది జీవశాస్త్రం యొక్క స్వభావంగా మనం చెప్పడం జరుగుతుంది ఇది జీవశాస్త్రం యొక్క స్వభావం మరి జీవశాస్త్రం యొక్క పరిధి ఏంటి మరి జీవశాస్త్రం యొక్క పరిధి కూడా విజ్ఞాన శాస్త్రంలో భాగంగా ఏర్పడిన తర్వాత దీని యొక్క పరిధి కూడా మనం చాలా విస్తృతంగా ఉంది అనేటువంటి విషయాన్ని మనం చెప్పుకోవచ్చు జీవశాస్త్ర పరిధికి సంబంధించి ముఖ్యంగా ఒక మూడు బ్రాంచెస్ గా మనం డివైడ్ చేసుకోవచ్చు ఏంటి అవి ఒకటి జీవశాస్త్ర ప్రాథమిక శాఖలేంటి అదే విధంగా జీవశాస్త్ర అనువర్తిత శాఖలేంటి అదే విధంగా జీవశాస్త్ర అనుబంధ శాఖలేంటి అంటే జీవశాస్త్రంలో ప్రైమరీ బ్రాంచెస్ ఏంటి అదే విధంగా అప్లైడ్ బ్రాంచెస్ ఏంటి అదే విధంగా రిలేటెడ్ బ్రాంచెస్ ఏంటి అంటే జీవశాస్త్రంలో కొన్ని ప్రైమరీ బ్రాంచెస్ ఉన్నాయి అదే విధంగా కొన్ని జీవశాస్త్రాన్ని ఇతర శాస్త్రాలకి అప్లై చేసినటువంటి అనువర్తిత శాఖలు ఉన్నాయి అదే విధంగా జీవశాస్త్రానికి రిలేటెడ్ గా కూడా కొన్ని శాస్త్రాలు అనేవి ఉన్నాయి వాటి గురించి చూద్దాం మరి జీవశాస్త్రంలో ప్రాథమిక శాఖలు ఏంటి అంటే ఒకటి వృక్ష శాస్త్రము అదే విధంగా రెండోది జంతు శాస్త్రం అని చెప్పుకుంటున్నాం మరి ఈ వృక్ష శాస్త్రం మరియు జంతు శాస్త్రానికి సంబంధించి ఒకటి మనం మార్ఫాలజీ స్వరూప శాస్త్రం గురించి చెప్పుకుంటాం జీవుల యొక్క స్వరూప స్వభావాలను గురించి వివరించేటువంటి శాస్త్రమే స్వరూప శాస్త్రం అని చెప్పుకుంటున్నాం నెక్స్ట్ ఆవరణ శాస్త్రం ఈ ఆవరణ శాస్త్రం ఏంటి అంటే ఎకాలజీ అంటాం మరి ఎకాలజీ ఏందంటే జీవులు వివిధ రకాల జీవులు కానీ మొక్కలు మొత్తంగా మొక్కలు అదేవిధంగా జంతువులు వివిధ రకాల ఆవరణ వ్యవస్థలో ఏ విధంగా మనుగడ కొనసాగిస్తున్నాయి అదేవిధంగా జీవులు నివసించడానికి ఏది సరైనటువంటి ఆవరణ వ్యవస్థ అదేవిధంగా వివిధ రకాల ఆవరణ వ్యవస్థల్లో ఉండేటువంటి మొక్కలు అదేవిధంగా జంతువులు ఏంటి అనేటువంటిది అధ్యయనం చేయటానికి మనకి ఆవరణ శాస్త్రము అనేది ఉపయోగపడుతుంది అదే విధంగా శరీర ధర్మ శాస్త్రం ఫిజియాలజీ అంటాం మరి ఈ ఫిజియాలజీ ఏందంటే మనకు జీవుల యొక్క అంతర్గతంగా శరీర ఫిజియా అంతర్గతంగా ఉన్నటువంటి అదేవిధంగా బాహ్యంగా ఉన్నటువంటి లక్షణాలకు సంబంధించి అధ్యయనం చేసేటువంటి శాస్త్రమే ఫిజియాలజీ లేదా శరీర ధర్మ శాస్త్రం అని చెప్తున్నాం నెక్స్ట్ వర్గీకరణ శాస్త్రం అంటే మొక్కలను కానీ అదేవిధంగా జంతువులను కానీ వాటి యొక్క లక్షణాల ఆధారంగా ఏ విధంగా వర్గీకరించవచ్చు ఉదాహరణకి మనకు వృక్ష శాస్త్రంలో చెప్పుకుంటాం అంటే ఫ్యామిలీస్ కుటుంబాల గురించి చెప్పుకుంటాం మరి జాతి ప్రజాతి ఇట్లా మనం చెప్పుకుంటూ ఉంటాం ఉదాహరణకి సోలనేసి అదేవిధంగా ఆస్ట్రేసి ప్యాబేసి ఇట్లా ఫ్యామిలీస్ గురించి చెప్పుకుంటాం అదేవిధంగా జంతువులకు సంబంధించి అనులేడ ఆర్థోపొడ ఈకైనోడర్మేట ఇట్లా క్షీరదాలు ఇవన్నీ కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం ఇట్లా మొక్కలు మరియు జంతువుల్ని ఏ విధంగా వర్గీకరించవచ్చు అనేది మనకు ఈ వర్గీకరణ శాస్త్రం అనేది వివరిస్తుంది అదేవిధంగా కణ శాస్త్రం ఏంటి కణాలు ఏంటి ఆ కణజాలాలు ఏంటి ఆ కణజాలాల్లో జరిగేటువంటి వివిధ రకాల క్రియలు ఏంటి అనేటువంటి వాటిని తెలుసుకోవటానికి మనకు కణ శాస్త్రము లేదా కణజీవ శాస్త్రం సైటాలజీ అంటాము ఈ కణజీవ శాస్త్రం అనేది ఉపయోగపడుతుంది
నెక్స్ట్ జన్యు శాస్త్రం అంటే మొక్కల్లో కానీ అదే విధంగా ముఖ్యంగా జీవులకు సంబంధించి జన్యువులు ఏ విధంగా మరి ఉంటాయి మరి జన్యువులకు సంబంధించినటువంటి అంశాల గురించి మనం తెలుసుకోవడానికి జన్యు శాస్త్రం అనేది ఉపయోగపడుతుంది అదే విధంగా పిండం ఏ విధంగా ఏర్పడుతుంది ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది అనేటువంటిది పిండోత్పత్తి శాస్త్రంలో మనం తెలుసుకోవడం జరుగుతుంది ఇట్లా జీవ శాస్త్రంలో కొన్ని ప్రాథమిక శాఖలు అనే ప్రైమరీ బ్రాంచెస్ అనే ఉన్నాయి అట్లా వృక్షాలకు సంబంధించి అదే విధంగా జంతు శాస్త్రానికి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా ప్రైమరీ బ్రాంచెస్ గా మనం చెప్పడం జరుగుతుంది ఏంటి అవి స్వరూప శాస్త్రం గాని ఆవరణ శాస్త్రము శరీర ధర్మ శాస్త్రము వర్గీకరణ శాస్త్రము కణ శాస్త్రము లేదా కణజీవ శాస్త్రం అంటున్నాం ఇప్పుడు నెక్స్ట్ జన్యు శాస్త్రం పిండోత్పత్తి శాస్త్రం ఇట్లా అనేక రకాలైనటువంటి బ్రాంచెస్ అనేవి ఎప్పుడైతే విజ్ఞాన శాస్త్రంలో నుండి ఒక ప్రత్యేకమైనటువంటి బ్రాంచ్గా ఏర్పడిందో మళ్ళా ఆ జీవశాస్త్రంలో అనేక రకాలైనటువంటి బ్రాంచెస్ అనేవి రావటం జరిగింది నెక్స్ట్ రెండోది జీవశాస్త్ర అనువర్తిత శాఖలు మరి జీవశాస్త్రాన్ని మనం వివిధ శాస్త్రాలకు కూడా అన్వయం చేసుకోవటం అనేది జరుగుతుంది ఏంటిదంటే ఒకటి జీవరసాయన శాస్త్రం బయో కెమిస్ట్రీ అంటాం మరి ప్రోటీన్లు కానీ కార్బోహైడ్రేట్లు కానీ ఇలాంటివి అన్నీ కూడా ఏంటంటే కెమిస్ట్రీకి రిలవెంట్గా ఉన్నటువంటి అంశాలు అదేవిధంగా మన శరీరంలో జరిగేటువంటి కొన్ని రకాల క్రియలు కూడా కెమిస్ట్రీకి రిలవెంట్గా ఉంటాయి కాబట్టి దీన్ని బేస్ చేసుకొని ఏర్పడినటువంటి శాస్త్రమే మనం ఏమంటాము జీవరసాయన శాస్త్రము అని చెప్తాం అదేవిధంగా జీవ భౌతిక శాస్త్రం బయోఫిజిక్స్ అంటాం అంటే వివిధ రకాల భౌతిక ధర్మాలకు వివిధ రకాల క్రియలకు భౌతిక శాస్త్రానికి జీవశాస్త్రానికి ఏ విధమైనటువంటి సంబంధం అనేది ఉంటుంది అని తెలపడానికి ఈ జీవశాస్త్రము మరియు భౌతిక శాస్త్రాల యొక్క కలయికనే జీవ భౌతిక శాస్త్రం అంటున్నాం అదేవిధంగా జీవ సాంకేతిక శాస్త్రం బయోటెక్నాలజీ ఇవాళ బయోటెక్నాలజీ అనేది చాలా చాలా అభివృద్ధి చెందింది ఈ బయోటెక్నాలజీని ఉపయోగించుకొని క్లోనింగ్ ప్రక్రియలు కానీ అదేవిధంగా సాంకేతికతను జోడించి జీవశాస్త్రం ద్వారాగా అనేక రకాలైనటువంటి ఉపయోగాలు మనకు ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అదే మనం జీవ సాంకేతిక శాస్త్రం అని చెప్తున్నాం నెక్స్ట్ మనకు మైక్రోబయాలజీ అంటే సూక్ష్మజీవుల్ని అధ్యయనం చేసేటువంటి సూక్ష్మజీవ శాస్త్రము అనేది కూడా మనకు దీంట్లో భాగం అంటే సూక్ష్మజీవులు జీవులు అంటే మన జంతు శాస్త్రం కాబట్టి అక్కడ దానికి దీనికి బయాల అంటే దీనికి రిలేషన్ కలిపి మనం మైక్రోబయాలజీ అనేటువంటి ఒక కొత్త శాఖను ఏర్పాటు చేయడం జరిగింది మరి వైరస్ల గురించి అధ్యయనం చేసేటువంటిది వైరాలజీ అదేవిధంగా మెరైన్ బయాలజీ ఏంటంటే మనకు సముద్రాల్లో కానీ వివిధ రకాల నీటిలో కానీ ఉండేటువంటి జీవులకు సంబంధించి అధ్యయనం చేసేటువంటిది మెరైన్ బయాలజీ అనేటువంటిది చెప్పడం జరుగుతుంది దీంతోపాటు అణుజీవ శాస్త్రం మాలిక్యులర్ బయాలజీ అణువుకి మరి జీవానికి ఉన్నటువంటి సంబంధాలు ఏంటి మరి ఇట్లా ఈ జీవశాస్త్ర అనువర్తిత శాఖలో జీవరసాయన శాస్త్రం బయోకెమిస్ట్రీ కానీ బయోఫిజిక్స్ కానీ బయోటెక్నాలజీ మైక్రోబయాలజీ వైరాలజీ బ్యాక్టీరియాలజీ మెరైన్ బయాలజీ మాలిక్యులర్ బయాలజీ ఇట్లా అనేక రకాలైనటువంటి అనువర్తిత శాఖలు కూడా మనకు జీవశాస్త్రంలో రావటం జరిగింది అదేవిధంగా జీవశాస్త్ర సంబంధిత శాఖలు అంటే జీవశాస్త్రంతో రిలేటెడ్గా ఉన్నటువంటి బ్రాంచెస్ ఏంటి అంటే ఒకటి వైద్య శాస్త్రం ఇలా ఉదాహరణకు పెన్సిలిన్ టేటం అనేది సిలిండర్ మరి దీన్ని ఉపయోగించి ఏం చేస్తాను పెన్సిలిన్ కనుగొంటాం అది యాంటీసెప్టిక్గా మనకు పనిచేస్తుంటుంది అది వైద్య శాస్త్రానికి సంబంధించింది కాబట్టి ఈ మొక్కలు మరియు అదేవిధంగా జంతువులు అనేక రకాలుగా ఇవాళ వైద్య శాస్త్రంలో అభివృద్ధికి వైద్య శాస్త్రంలో ఉపయోగానికి మనం జరుగుతుంది కాబట్టి ఇట్లా వైద్య శాస్త్రం అనేది కూడా జీవశాస్త్రానికి సంబంధిత శాఖగా మనం చెప్తాము అదేవిధంగా ఇవాళ వ్యవసాయం ఇవాళ అగ్రికల్చర్ పరంగా అనేక రకాలుగా అభివృద్ధి అనేది సాధిస్తూ ఉన్నాము మరి ఆ వ్యవసాయ రంగానికి కూడా బయాలజీ అనేది ప్రాధాన్యత ఇవ్వటం జరుగుతుంది అదేవిధంగా హార్టికల్చర్ హార్టికల్చర్ అంటే పండ్ల మొక్కల పెంపకం సంబంధించి దాంట్లో కూడా ఇలా చాలా అభివృద్ధి అనేది మనం సాధించాం ఇట్లా వైద్య శాస్త్రము వ్యవసాయము ఉద్యానవన శాస్త్రాన్ని జీవశాస్త్ర సంబంధిత శాఖలుగా అంటాము మరి జీవశాస్త్రం యొక్క పరిధి ఏంటంటే ఏవైతే ఈ మూడు శాఖలు అనుకున్నామో దీంట్లో ఉన్నటువంటి అన్ని అంశాలకు సంబంధించిందే జీవశాస్త్రం యొక్క పరిధి అంటే చాలా విస్తృతంగా
భిన్నంగా ఉంది. జీవశాస్త్ర ప్రాథమిక శాఖలు కానీ, జీవశాస్త్ర అనువర్తిత శాఖలు కానీ, జీవశాస్త్ర సంబంధిత శాఖల్లో మళ్ళా దాంట్లో ఉన్నటువంటి అనేక రకాల బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం ఏమన్నచ్చు జీవశాస్త్రం యొక్క పరిధిగా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ మరి మానవ సంక్షేమంలో జీవశాస్త్రం ఎలాంటి పాత్రను వహిస్తుంది అనేది మనం చూస్తే ఇలా జీవశాస్త్రం అనేది మానవ జీవన విధానాన్ని మార్చేటువంటి ప్రయత్నం చేస్తుంది. మానవుడికి నిత్య జీవితంలో అనేక రకాలుగా ఇలా మన బయాలజీ అనేది ఉపయోగపడుతున్నటువంటి సందర్భం ఉంది. ఇట్లా మరి ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే ఒకటి ఆహారం. అంటే మానవుడు బతకడానికి ప్రధానమైనటువంటిది ఏంటి అంటే ఆహారం. మరి ఆహార ఉత్పత్తి పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మనకు భూమి పెరగట్లేదు. మరి భూమి పెరగట్లేదు కాబట్టి మనం ఏం చేయాలి, ప్రొడక్షన్ పెంచాలి. కాబట్టి ఆహారంలో సంబంధించి పెరుగుతున్న జనాభా ఆహార సమస్యలకు అనుగుణంగా మనకు ఈ జీవశాస్త్రం అనేది ఉపయోగపడుతుంది. మనకి అనేక మంది శాస్త్రవేత్తలు దీని మీద ఆహార ఉత్పత్తుల్ని నాణ్యమైనటువంటి వంగడాలను పెంచడానికి కృషి చేస్తున్నారు. భారతదేశంలో హరిత విప్లవానికి ఆద్యుడిగా ఎవరు చెప్తారంటే ఎంఎస్ స్వామినాథన్. అదేవిధంగా ప్రపంచానికి సంబంధించి అయితే నార్మన్ బోర్లాగ్ గురించి మనం చెప్తాము. ఇట్లా ప్రపంచంలో హరిత విప్లవ పితామహుడు ఎవరంటే నార్మన్ బోర్లాగ్. అదేవిధంగా భారతదేశ హరిత విప్లవ పితామహుడు ఎవరంటే ఎంఎస్ స్వామినాథన్. అదేవిధంగా మనకు శ్వేత విప్లవం కూడా రావటం జరిగింది. అంటే పాడి పంటలకు సంబంధించి, ముఖ్యంగా పాల ఉత్పత్తిని పెంచడానికి సంబంధించి మనకు రావటం జరిగింది. దానికి ఎవరు అంటే నార్మన్ బోర్లాగ్, మనకు వర్గీస్ కురియన్గా మనం చెప్పడం జరుగుతుంది. ఇట్లా శ్వేత విప్లవం కూడా మన భారతదేశంలో శ్వేత విప్లవం ద్వారాగా అందరికీ పౌష్టికారం అందాలంటే పాల ఉత్పత్తులు అనే పెంచాలి అనే ఉద్దేశంతో మనకు దాంట్లో గణనీయమైన అభివృద్ధి జరిగింది. దీని ఫలితంగా అనేక రకాలైనటువంటి నూతన వంగడాలు, ఈరోజు మనం పత్తిలో బీటీ పత్తి ఉపయోగిస్తున్నాం. అదేవిధంగా ఆహారానికి సంబంధించి ఇంతకుముందు మనం వరి పంట వేసినా లేకపోతే గోధుమలు వేసినా మొక్కజొన్నలు వేసినా చాలా తక్కువ దిగుబడి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈరోజు హైబ్రిడ్ వంగడాలు రావటం వల్ల ఎక్కువ ఉత్పత్తిని మనం సాధించగలుగుతున్నాం. దీనికి కారణం ఏంటి అంటే జీవశాస్త్రం అనేటువంటి విషయాన్ని మనం చెప్పుకుంటున్నాం. అదేవిధంగా ఆరోగ్యం. మరి మానవుడు ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఏదైనా సాధించే అవకాశం ఉంటుంది. మరి ఆరోగ్యంలో కూడా జీవశాస్త్రం యొక్క పాత్ర అనేది చాలా విశేషంగా ఉందని చెప్పొచ్చు. మానవ ఆరోగ్యాన్ని కాపాడటంలోనూ, అదేవిధంగా వివిధ రకాలుగా ఒకవేళ ఇన్ కేసు ఏమైనా అనారోగ్య పరిస్థితులు వస్తే తీసుకోవాల్సినటువంటి మెడిసిన్ సంబంధించి ఇవన్నీ కూడా మనకు జీవశాస్త్రం అనేది అందించడం జరుగుతుంది. కాబట్టి ఇలా మనం ఆరోగ్యపరంగా చాలా గణనీయమైన అభివృద్ధి సాధించాం. అదేవిధంగా మనం ఇంతకుముందు ఏ చిన్న జబ్బు వచ్చినా, అనారోగ్య పరిస్థితి వచ్చినా కూడా చనిపోయేటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఈరోజు మనం మాతా శిశు మరణాలు ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించగలిగాం. అదేవిధంగా మానవుల్లో వచ్చేటువంటి అనేక రకాల వ్యాధులకి మనం వ్యాక్సిన్ కనిపెట్టేటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఇలా కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా మనకు జీవశాస్త్రం ద్వారాగా ఎన్నో రకాల వ్యాక్సిన్స్ వాటి కోసం మనకు శాస్త్రవేత్తలు పరిశోధన చేస్తున్నటువంటి సందర్భం ఉంది. కాబట్టి ఆరోగ్య పరిరక్షణలో కూడా జీవశాస్త్రం అనేది ప్రధాన పాత్ర వహిస్తుంది. అదేవిధంగా జనాభా విపరీతంగా పెరిగిపోతుంది. మరి జనాభా సమస్యని నియంత్రించడానికి కూడా మనకు ఇలా జీవశాస్త్రం అనేది ఉపయోగపడుతుంది. కుటుంబ నియంత్రణ పద్ధతులు కావచ్చు, అదేవిధంగా పెరుగుతున్నటువంటి జనాభా అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తులను పెంచడం కావచ్చు, ఇవన్నీ కూడా జీవశాస్త్రం ద్వారాగా సాధ్యమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా పారిశ్రామిక రంగం. మరి అలా మనకు ఇంతకుముందు మనకు ఏ జబ్బు వచ్చినా కూడా మనకు వ్యాక్సిన్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ మెడిసిన్స్ కానీ చాలా తక్కువ మొత్తంలో అందుబాటులో ఉండేది. కానీ మరి జనాభా విపరీతంగా పెరిగిపోతుంది కాబట్టి జీవశాస్త్రాన్ని ఉపయోగించుకొని పారిశ్రామికంగా ఎక్కువ మొత్తంలో వివిధ రకాల మందులు తయారు చేయటం అనేది జరుగుతుంది. కాబట్టి ఇట్లా పారిశ్రామిక రంగంలో కూడా జీవశాస్త్రం యొక్క పాత్ర అనేది చాలా గణనీయంగా ఉంది. నెక్స్ట్ కాలుష్యాన్ని నివారించటం.
మరి పెరుగుతున్నటువంటి జనాభా కానీ పెరుగుతున్నటువంటి పరిశ్రమలు కానీ వీటి వల్ల కాలుష్యం కూడా పెరిగిపోతుంది. మరి పర్యావరణాన్ని మనం పరిరక్షించినప్పుడు మాత్రమే తప్పనిసరిగా అందరూ కూడా ఆరోగ్యంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కాలుష్యాన్ని నివారించాలి అంటే సామాజిక అడవుల పెంపకం కానీ అదేవిధంగా డిఫారెస్టేషన్ ఎక్కడైతే జరుగుతుందో దాన్ని ఆపటం కానీ అదేవిధంగా మనకు తెలంగాణలో మనం ఏం చేస్తున్నాం హరితారం ద్వారాగా మొక్కల పెంపకం అనేది చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా కాలుష్య నివారణలో భాగంగా మనం జీవశాస్త్రం అనేది ప్రధాన పాత్ర వహిస్తుంది. అదేవిధంగా సహజ వనరులను పరిరక్షించాలి. మనకు సహజంగా ఉన్నటువంటి ఏవైతే జీవజాతులు ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం పరిరక్షించినప్పుడే బయోడైవర్సిటీ అనేది సమతుల్యంగా ఉంటుంది. ఎప్పుడైతే బయోడైవర్సిటీ అనేది బ్యాలెన్స్ తప్పిందో అప్పుడు అనేక రకాలైనటువంటి ఉపద్రవాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకు సీజనల్గా ఇవాళ మనకు వర్షాలు పడట్లేదు, అదేవిధంగా మామూలు టైంలో కూడా విపరీతంగా ఎండలు అనేవి పెరుగుతూ ఉన్నాయి. మరి ఇలాంటి వాటన్నిటిని కూడా నివారించాలి అంటే మనకు సహజ వనరుల్ని తప్పనిసరిగా పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా నూతన పరిశోధనలు, ఇలా జీవశాస్త్ర పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని అనేక రకాలైనటువంటి నూతన పరిశోధనలు కూడా వస్తున్నటువంటి సందర్భం ఉంది. క్లోనింగ్, బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ ఇలాంటి శాఖలన్నీ కూడా మనకు నూతన పరిశోధనల వైపుకు మళ్ళీ మనకు మానవ సంక్షేమంలో ఇవన్నీ కూడా ఉపయోగపడుతున్నాయి. ఇలా బయోటెక్నాలజీ కానీ మైక్రోబయాలజీ కానీ మాలిక్యులర్ బయాలజీ కానీ ఇవన్నీ కూడా బాగా అభివృద్ధి చెందటం వల్ల మానవుడి యొక్క లైఫ్ స్పాన్ పెరిగింది. అదేవిధంగా మనకు వ్యవసాయ పరంగా కానీ ఆరోగ్య పరంగా కానీ అనేక రకాలైనటువంటి సమస్యలు తీరేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి నూతన పరిశోధనలలో కూడా మనకు జీవశాస్త్రం అనేది విశేషమైనటువంటి కృషి చేస్తూ ఉంది. ఇట్లా అనేక రంగాలలో ఇలా జీవశాస్త్రం లేకపోతే మానవ మనుగడే లేదు అనేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మానవ సంక్షేమంలో జీవశాస్త్రం అనేది చాలా కృషి చేస్తూ ఉంటుంది. మరి మానవుడు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలి, అనేక విషయాల్లో అభివృద్ధిని సాధించాలి అంటే జీవశాస్త్రం అనేది ప్రముఖంగా ఉన్నటువంటిది మనం చూస్తూ ఉన్నాం. ఇట్లా ఇది మానవ సంక్షేమంలో జీవశాస్త్రం పాత్ర. ఇట్లా జీవశాస్త్రం అంటే ఏంటి, జీవశాస్త్రం యొక్క స్వభావం ఏంటి, అదేవిధంగా జీవశాస్త్రం యొక్క పరిధి ఏంటి, మానవ సంక్షేమంలో జీవశాస్త్రం అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేటువంటి విషయాలు మనం తెలుసుకోవటం జరిగింది. ఇవన్నీ ఎగ్జామ్ పరంగా కూడా సరే మనం ఇవన్నీ కూడా బేసిక్సే, ఇవన్నీ కూడా మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.